అందరికీ ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో ఈ ఉదయకాల శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. అందరూ క్షేమంగా ఉన్నారు కదా, ఆత్మీయ మేలులను అనుభవిస్తూ ఉన్నారు కదా. ప్రతి దినము కూడా దేవుడిస్తున్నటువంటి వాగ్దానాలను మన జీవితాల్లో కార్యాచరణలో ఆయన పెడుతూ ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మరి ప్రతి దినము కూడా మనము దేనియందు ఆనందించాలి, సంతోషించాలి అనంటే దేవుని యొక్క వాక్యం ద్వారా మనం సంతోషించాలండి. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు, దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడని పరిశుద్ధ లేఖనాలు మనకు చెప్తూ ఉన్నాయి. ప్రతి దినము కూడా దేవుని యొక్క మాటలు వినడం మాత్రమే కాదు కానీ దానిని నేర్చుకుంటూ మన జీవితాల్లో కార్యాచరణలో పెట్టినప్పుడు దేవుని బని ఎడల గొప్ప కార్యాలను మహత్కార్యాలను ఆయన చేయువాడై ఉన్నాడు. ఈ దినము కూడా దేవుడిస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాము. కీర్తనకారుడైన దావీదు రచించినటువంటి 145వ కీర్తన 9వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఆమేన్. ఈ శ్రేష్టమైనటువంటి మాటను మన జీవితాల్లో ప్రభువు నెరవేర్చునుగాక. ఆమేన్. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు సమస్త కార్యముల మీద నున్నవి అనేటువంటి అమూల్యమైన మాటను దేవుడు ఈ దినాన మీ జీవితాలకు ఇచ్చి ఉన్నాడు. అవునండి, మన దేవుడు పక్షపాతి కాడు, మనకి అన్యాయం చేసేటటువంటి దేవుడు కాదు, మన ఎడల కృప చూపించేటటువంటి దేవుడు, మన ఎడల కనికరం చూపించేటటువంటి దేవుడు. కనుకనే యెహోవా అందరికీ ఉపకారి. మనుషులైతే కొందరిని ప్రేమిస్తాము, కొందరిని ద్వేషిస్తాం, కానీ దేవుడు మరి భేద అని ధనిక అని చూడడు, దీనుడని దరిద్రుడని ధనికుడని కూడా ఆయన చూడడండి. ఆయన అందరి ఎడలా కూడా కనికరం గలవాడై ఉన్నాడు. మరి మత్తయి సువార్తలో మనం చూస్తాం 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నారేమనంటే, చెడ్డవారి మీదను మంచివారి మీదను కూడా ఆయన సూర్యుడిని ఉదయింపజేస్తూ ఉన్నాడు, నీతిమంతుని మీదను అనీతిమంతుని మీద కూడా వర్షమును కురిపిస్తూ ఉన్నానని. అవునండి, దేవుడు మన ఎడల సమానమైనటువంటి ప్రేమను చూపించేటటువంటి దేవుడు, సమానమైనటువంటి కృపను కురిపించేటటువంటి దేవుడు మన దేవుడు, శ్రేష్ఠుడైనటువంటి దేవుడు అండి. కనుక మనము దేవుని ఎడల మనం నమ్మిక ఇచ్చినప్పుడు ఆయన మన ఎడల గొప్ప కార్యాలు చేసేటటువంటి దేవుడు. ఆయన కనికరములు సమస్త కార్యముల మీద నున్నవి అనేటువంటి మాట ఈ దినాన్ని చెబుతూ ఉన్నాడు. ఈ దినము ఒకవేళ నీవు అనుకుంటున్నావేమో, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నాకు సహాయము చేయట్లేదు, నేను తలంచిన ఏ కార్యమును కూడా నేను నెరవేర్చుకోలేకపోతున్నాననేటువంటి మరి దిగులుతో చింతతో నీ ఉన్నావా, ప్రభు నీకే వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆయన పక్షపాతం చూపించే దేవుడు కాదు, నీకు అన్యాయం చేసే దేవుడు కాదు, నిన్ను మర్చిపోయేటటువంటి దేవుడు కాదు. మన దేవుడు అందరికీ ఉపకారి అయి ఉన్నాడు. ఆయన కనికరములు సమస్త కార్యముల మీద ఉన్నవి. నెహెమ్యా చెప్తాడు 2వ అధ్యాయం 8వ వచనంలో చెబుతాడు, నా దేవుని కరుణాహస్తము వలన రాజు నా మనవి ఆలకించెను అనేటువంటి మాట. అవునండి, నెహెమ్యా ఏ కార్యం మీద చింత కలిగి ఉన్నాడు అని అంటే, మన పితరులు అయినటువంటి వారి యొక్క దేశమైన యెరూషలేము, మన మహారాజు పట్టణమైనటువంటి యెరూషలేము యొక్క గోడలు కూల్చినప్పుడు, అలాగనే ద్వార బంధములు మరి వారి యొక్క ద్వారాలు కాల్చబడినప్పుడు దానిని బట్టి ఆయన చింతించాడు నెహెమ్యా. నెహెమ్యా చింతించి మరి దానిని మరలా తిరిగి బాగు చేయాలనేటువంటి తృష్ణ ఆయనలో కలిగినప్పుడు తన తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థించాడండి. ప్రార్థించినప్పుడు ఆయన కనికరం చూపించాడు. అవును, మనము కూడా తలస్తున్నటువంటి కార్యాలు, యోచిస్తున్నటువంటి కార్యాలు కూడా ఉత్తమమైనవై, అనుకూలమైనవై, ప్రభు దృష్టికి ఇష్టమైనవై ఉండాలండి. మనం ఏ కార్యాన్ని పడితే ఆ కార్యాన్ని తలంచి, ఏది పడితే అది చెయ్యాలి, దీనిలో దేవుడు నాకు విజయాన్ని ఇవ్వలేదు అనేటువంటి ఆలోచనతో చాలాసార్లు ఉంటాం. కానీ దేవుని యొక్క కనికరాన్ని నువ్వు పొందుకోవాలి అనంటే, నీ కార్యము విజయవంతంగా సాగాలి అనంటే, ఆయన నీకు ఉపకారం చెయ్యాలి అనంటే, ఆయన యొక్క నీతి మత్వములో నీవు నడవవలసిన వారవై ఉన్నావు. ఈ కీర్తన రాసినటువంటి దావీదు కూడా మరి తను అనుభవించినటువంటి దేవుని యొక్క ఉపకారం
గుడారాన్ని గూర్చి ఆయన తలపోసుకుంటూ ఉన్నాడు. మరి దావీదు పశువుల కాపరండి, మరి కుటుంబంలో ఎన్నిక లేనివాడు, చిన్నవాడు అయినప్పటికీ కూడా తన స్థితిని చూచినటువంటి దేవుడు రాజసింహాసనాన్ని అధిష్ఠించేటటువంటి కృపను చూపించి ఉన్నాడు. గనుక ఈ దినాన నువ్వే స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మనుషులు నీకు అపకారం తలపెట్టాలని చూస్తూ ఉన్నా, వారి నీ యొద్ద నుండి మేలు పొందుకొని కూడా నీకు కీడు తలపెట్టాలని ఉన్నా కూడా నీ దేవుడు నీ ఎడల పక్షపాతం చూపించే దేవుడు కాదు, నీ ఎడల అన్యాయం చేసేటటువంటి దేవుడు కాదు. గనుక ఒకవేళ నిన్ను దేవుడు కూడా మరిచిపోయాడని, దేవుడు కూడా చిన్న చూపు చూస్తున్నాడే, దేవుడు నాకు సహాయం చేయట్లేదని నువ్వు అనుకుంటున్నావా, ఆయన గొప్ప మాటను నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి. ఎందుకనంటే మన దేవుడు అందరి ఎడల ఉపకారం చేసేటటువంటి మనస్సు గలవాడు. ఒకవేళ మరి మనుషులు నీకు కీడు తలపెట్టినా, మనుషులు నీకు అపకారం తలపెట్టినా కూడా ఆయన ఊరుకునే దేవుడు కాదు. కానీ నీ ఎడల ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, నీ పట్ల ఆయన కనికరం కలిగిన వాడై ఉన్నాడు. గనుక నీ కార్యాలన్నీ దినాన సఫలీకృతం చేయడానికి ఆయన యొక్క కృప కనికరములు నీకు తోడై ఉన్నాడు. గనుక మరి దీనిమిచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నావా? ఈ వాగ్దానం నువ్వు నమ్మి విశ్వసించి నీ మనసారా ప్రభువును నువ్వు అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ కార్యాల ఎడల ఆయన కనికరం చూపించి నీకు ఉపకారం చేసి నీ యోచనలన్నిటినీ స్థిరపరుస్తాడు. రండి, తల్ల వంచి కండ్లు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. అతి శ్రేష్ఠుడవైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ దినము బిడ్డలతో మీరు మాట్లాడిన ఈ చక్కటి వాగ్దానాన్ని వారి జీవితాల్లో స్థిరపరచండి అయ్యా. ఎందుకనంటే నీవు అందరి ఎడల ఒకే ప్రేమను కలిగి ఉన్నటువంటి దేవుడవు, నీవు ఉపకారం చేసేటటువంటి దేవుడవు. కనుక ఆ ఉపకారాన్ని వారు పొందుకుంటూ, నీ కనికరాన్ని వారు పొందుకుంటూ, వారి కార్యాచరణలో నీ ప్రతి మాటను కూడా కనపరచుటకు వారి విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి మీరే కృప చూపించమని యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.